దిన వాగ్దానం యెషయ 60:22. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఈ దినం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని దేవుడు సెలవిచ్చాడు. ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఒంటరిగానున్నానని బాధపడతా ఉన్నావా? తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అంచెలంచెలుగా దేవుడు విస్తరింపజేయబోతా ఉన్నాడు. బలమైన జనముగా మిమ్మల్ని చేయబోతా ఉన్నాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. ఎన్నిక లేని వాడుగా ఉన్నావా? దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు నిన్ను ఎన్నిక చేయకున్నా దేవుడు నిన్ను ఎన్నిక చేసి నిన్ను ఆశీర్వదించే దేవుడు మీతో ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. పరిశుద్ధుడా నమ్మదగిన దేవా, ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైనట్టు జనమగునని సెలవిచ్చిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని స్వీకరించి బలమైన శక్తిని పొందుదురుగాక. ఎన్నిక లేని వారిగా ఉన్నారేమో, పరిశుద్ధాత్మదేవా ఇప్పుడెవరిని తండ్రి స్తోత్రమేసి ఆదరించండి. తండ్రి నీకు వందనాలు. బలమైన జనముగా మీరు చేయండి. ఒంటరిగానున్నానని బాధపడుతున్న వారందరిని ఆదరించండి. దయతో మీరు కనికరించి ఈ దిన వాగ్దానం చేత నింపి వారితో మీరు నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఒంటరి కారు, దేవుడు మీతో ఉన్నాడు.